Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Puttina prati vyaktini jati gurtu pettukovadu. Kondarni maatrame jati gurtu pettukuntundi. Arudaina vyaktulu samaja hitam korina varu, samaja seva chesina varu మహానుభావుల్ని మాత్రమే ఆ జాతి గుర్తుపెట్టుకొని ప్రతి పుట్టినరోజుకి అది మరణించిన రోజుకి కూడా మననం చేసుకుంటుంది. అలాంటి అరుదైన వ్యక్తుల్లో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఒకరు. ఆయన తెలుగు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. రెండు సార్లు ప్రజలు ఆయనకి మ్యాండేట్ ఇచ్చారు. అయితే చాలామంది ముఖ్యమంత్రులుగా చేశారు రాష్ట్రాలకు, కానీ అందరి దోవ వేరు, రాజశేఖర్ రెడ్డి గారి దోవ వేరు. రాజశేఖర్ రెడ్డి గారు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల 3 మాసాల్లో అనేక అద్భుతమైనటువంటి ఫలితాలను ప్రజలకు ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు. ఆయన పేరు చెప్తేనే కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి. ఉదాహరణకి రైతులకు ఉచిత విద్యుత్. ఆ రోజున రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తాను అని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్పినప్పుడు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు అవహేళన చేశాయి. ఎలా ఇవ్వగలుగుతారు, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇవ్వనటువంటిది ఈ రాష్ట్రంలో ఎలా ఇస్తారు, ఇస్తే కేవలం స్తంభాలు లైన్లు మాత్రమే ఉంటాయి, కరెంట్ ఉండదు, బట్టలు ఆరేసుకోవడానికే విద్యుత్ తీగలు పనికొస్తాయని అపహాస్యం చేసినటువంటి వారు ఉన్నారు. వాటన్నిటినీ లెక్క చేయకోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తును అందించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆ రోజున అపహాస్యం చేసినటువంటి నాయకులే మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఉచిత విద్యుత్తును కొనసాగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని మనం చేస్తున్నాం. రైతులకు అతి చేరువగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి, రైతు సంక్షేమాన్ని ప్రతి నిత్యం కోరుకున్నటువంటి వ్యక్తి, విత్తనాల ధరలను తగ్గించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు వ్యవసాయం చేయాలంటే భయపడేటటువంటి రోజులు. ఒకవైపున కరువు, మరొక వైపున పెస్టిసైడ్స్ ధరలు విపరీతం, అలాగే విత్తనాల ధరలు విపరీతం, కరువు కాటకాలు, వీటన్నిటినీ అవగాహన చేసుకొని ఉచిత విద్యుత్ ఇచ్చి విత్తనాల ధరలు తగ్గించి వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయం ఒక పండుగ లాంటిది అని నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. అందువల్లనే రేపు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవంగా జరుపుకోవటం జరుగుతూ ఉన్నది. అంతేకాదు, ఒక్కటే కాదు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రం ఆయన పరిపాలన చేసినప్పుడు ఈ రాష్ట్రం ఒక ఆదర్శ రాష్ట్రంగా ఇతర రాష్ట్రాలు గుర్తించే విధంగా చేశారు. ప్రతి వాడు చదువుకోవాలి, పేదవాడు పైకి రావాలి, డబ్బు లేక చదువు మానుకోకూడదు, ఫీజు కట్టలేక చదువు మానుకోకూడదు పేదవాడైనా అని చెప్పి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. అనేక మంది చదువుకున్నారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, పేద ప్రజానీకం ఉన్నత చదువులు చదువుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉన్నది అంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే చాలామంది ఉన్నత చదువులు చదువుకుని పైకి వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అంతేకాదు, ఆరోగ్యశ్రీ, ప్రతి పేదవాడు చాలామంది మీకు తెలుసు అంతకుముందు గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే ఇంట్లో కుదువ పెట్టుకున్న బంగారాన్ని అమ్ముకోవాలనో, లేకపోతే ఎకరమో 2 ఎకరాలు ఉంటాయి అమ్ముకొని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి
గుండె ఆపరేషన్ చేయించుకొని ప్రాణాలు బతికించుకునేటటువంటి సందర్భం నుంచి గుండె ఆపరేషన్ చేయించుకోవాలంటే ఉచితంగా కార్పొరేట్ ఆసుపత్రిలో చేయించుకునేటటువంటి సదుపాయాన్ని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంతేకాదు నేను చాలా సందర్భాల్లో అప్పుడు కూడా చూశా రోడ్డు పక్కన యాక్సిడెంట్ జరుగుతూ ఉంటే ఆ యాక్సిడెంట్ లో కాళ్ళు పోయి ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఎవరూ ధైర్యం చేసి దిగి వారిని రక్షించే పరిస్థితి లేదు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 108 తీసుకొచ్చి ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో కుయ్యి 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 అని వచ్చి వారిని రక్షించినటువంటి సందర్భాలు ఇలా ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు. ఇలా చెప్పుకుంటూ పోతే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలను మెప్పించినటువంటి మహానుభావుడు. అందుకనే ఆ మహానేతకు మరణం లేదు, జీవించే ఉన్నాడు ప్రజల హృదయాలలో. మరణం లేనటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారని చెప్పదలుచుకున్నాను. ఇన్ని సంవత్సరాలైనా ఆయన గుర్తుపెట్టుకుని ఉన్నారు ప్రజలు ఈ తెలుగు గడ్డ మీద. రెండు రాష్ట్రాల్లోనూ కూడా ఆయన అభిమానులు ఉన్నారు. అఫ్కోర్స్ తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా లేకపోవచ్చు, అయినా తెలంగాణ ప్రజల గుండెల్లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరస్మరణీయమైన ముద్ర వేసుకున్నటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మనవి చేస్తున్నాను. అంతేకాదు పేదలకు 32 లక్షల ఎకరాలను ఆయన కాలంలో పంచి ఇచ్చాడు రెండు రాష్ట్రాల్లో. 26 లక్షల ఎకరాలు అటవీ హక్కులు ఇచ్చాడు. 6.5 లక్షల ఎకరాలు ఎస్సీలకి ఉచితంగా ఉమ్మడి రాష్ట్రంలో పంచిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. అందువలనే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత అనేక మంది గుండెలాగి మరణించారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒకటి చాలా స్పష్టంగా చెప్పవచ్చు, ఏ గ్రామం వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టి కొలుచుకున్నారు. ఆయన మరణం తర్వాత ఊరూరా విగ్రహాలను పెట్టుకొని పూజించినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అందువల్ల రేపు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, ఆయన అభిమానులకి అందరికీ మనవి చేస్తున్నాను, ఆ విగ్రహాలన్నింటినీ శుభ్రంగా కడిగి కరోనా అయినప్పటికీ కూడా ఇద్దరో ముగ్గురో ఎక్కువ మంది పోగు కాకోకుండా కడిగి శుభ్రం చేసి దండలు వేయవలసిందిగా ఆయన పుట్టినరోజు సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రోజు అలా జరిగితే ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేసి ప్రజలకు మేలు చేస్తే ఈనాడు ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజున ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారో అదే తరహాలో అంతకన్నా గొప్ప కార్యక్రమాలను ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రారంభిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాయని మనవి చేస్తున్నా. ఇవాళ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే ఒక ఫీజు రీయింబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఒక విద్యుత్ ఉచిత విద్యుత్ ఒకటి గుర్తొస్తుంది, అలాగే అనేకమైనటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే. అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినా కూడా ఈ 13 మాసాల్లోనే అనేకమైనటువంటి కార్యక్రమాలు గుర్తొస్తాయి. అవి అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, వడ్డీ లేని రుణాలు, వాహనమిత్ర, నేతన నేస్తం, మత్స్యకార భరోసా, కాపు నేస్తం, కంటి వెలుగు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అడుగులో అడుగు వేసి ఇవాళ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి ముందుకు వెళుతున్నటువంటి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకువెళుతున్నటువంటి వ్యక్తి నిజంగా ఇవాళ ఒక తండ్రిగా
రాజశేఖర్ రెడ్డి గారు గర్వపడదగినటువంటి నాయకుడిగా తయారైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాను. అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ఈ 13 మాసాల్లోనే 42 వేల కోట్ల రూపాయలు ప్రజలకు డైరెక్ట్ గా సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందించినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారి తనయుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. 3.9 కోట్లు అంటే సుమారుగా 4 కోట్ల మందికి ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ కార్యక్రమాలు సుమారుగా 42 వేల కోట్ల రూపాయలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. అందువల్ల రాజశేఖర్ రెడ్డి గారు మరణం లేనటువంటి ఒక మహానాయకుడు. ఆ మహానాయకుడి జన్మదినాన్ని రేపు ఘనంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలుగు గెడ్డలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే సరే, రాజకీయాల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఒక విధంగా చెప్పాలంటే అదృష్టవంతుడు. ఆయన మరణించిన ఆయన వారసత్వాన్ని కొనసాగించేటటువంటి ధైర్యశీలి, సాహసవంతుడు, ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి తనయుడు చూసి నిజంగా ఆ లోకంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చూసి రాజశేఖర్ రెడ్డి గారు గర్వపడవలసినటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. అయితే చాలామంది ఇవాళ విమర్శ చేస్తున్నారు, నేను కొన్ని పత్రికల్లో చూశాను. రాజశేఖర్ రెడ్డి గారు పేరు చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని నొచ్చుకుంటున్నారు. ఇది ఒక కొత్త స్టైల్లోకి వస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు చాలా మంచివాడట, జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వాడు కాదట. సరే, ఇది ఒక కొత్త స్టైల్లో విమర్శించేటటువంటి పద్ధతుల్లోకి వెళుతున్నారు. చివరికి సరే, తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాట్లాడితే అర్థం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి పాపం ఆయన సిగ్గుపడాల్సిన పరిస్థితి, ఎందుకంటే ఆయన వారసుడు ఓడిపోయాడు, చెప్పుకోవడానికి ఏమీ లేదు, ఆయన పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తురాదు. అలాంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడితే తప్పులేదు. కానీ చిత్రం ఏమిటంటే, ప్రతి పార్టీలోనూ వెన్నుపోటుదారులు ఉన్నట్టుగా తెలుగుదేశంలో వెన్నుపోటుదారులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా ఆయనకు వారసుల్లాగా మా పార్టీలో కూడా కొంతమంది వెన్నుపోటుదారులు ఉంటారు. వారు జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తారు, రాజశేఖర్ రెడ్డి గారిని పొగుడుతున్నారు. నాకు అర్థం కాల ఏమిటో ఈ విచిత్రమైనటువంటి విధానం. ఈ పార్టీలో గెలిచి, ఈ పార్టీ గుర్తు మీద గెలిచి, ఈ పార్టీలో పార్లమెంటు సభ్యులయ్యి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి వెళ్ళి మాట్లాడుతున్నారు. తాత్కాలికమైనటువంటి ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఈయన విమర్శిస్తూ ఉంటే మా ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ చేసేటటువంటి కొన్ని ఛానల్స్, పత్రికలు సునకానందంతో సంకలు కొట్టుకుంటూ దాన్ని పదే పదే చూపించి ఇది చాలా పెద్ద విషయంగా చెప్తున్నారు. ఇది చాలా పెద్ద విషయం కానే కాదని మనం చేస్తున్నా, ప్రజలను అర్థం చేసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. చేప నీళ్ళల్లో ఉన్నంతసేపే చక్కగా ఈదుతుంది, చక్కగా ఉంటుంది. నీళ్ళల్లో నుంచి తీసి అలా బయటకు వేస్తే ఏమవుతుంది? గిలగిలగిలగిలలాడి చస్తుంది. అంతే, ఒక రాజకీయ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఆ రాజకీయ పార్టీలో ఉంటేనే కుదురుతుంది తప్ప ఆ పార్టీ నుంచి తీసి బయటకు వేస్తే గిలగిలాడవలసిందే ప్రజాస్వామ్యంలో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకునే వాళ్ళని సహించడానికి సిద్ధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మనవి చేస్తున్నా. పిచ్చి పిచ్చిగా మాట్లాడితేను, పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తేను చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నా. మరుగుద్దులు ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా, కొన్ని ఛానల్స్ దాన్ని పెద్దగా ప్రచారం చేసినా ప్రజలు పెద్దగా పట్టించుకోవద్దని, రేపు రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా ఉన్నంతలో ఘనంగా, కరోనా ఉన్నా కోవిడ్-19 ఉన్నా ఉన్నంతలో ఘనంగా చేయవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. రాజశేఖర్ రెడ్డి గారికి మిత్రులు అని చెప్తున్నారు, ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చి మిత్రులు, మాకు అర్థం కాల.
రాజశేఖర రెడ్డి గారితో పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులను ఎప్పుడు వచ్చారో ఈ మిత్రులు మాకు అర్థం కాల చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం కోసమే మిత్రత్వాన్ని ఆపాదించుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయిన రాజకీయ నాయకుల గురించి పెద్దగా పట్టించుకోవద్దని ఈ సందర్భంగా మనవి చేస్తూ రేపు రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని రైతు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరినీ కోరుతున్నాను।